స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సర్టిఫికెట్ల కోసం 60 కోట్లు కట్టి తెచ్చుకున్న సంగతి లోకమంతా తెలుసునని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. 7వ క్లాస్ నుంచి ఫెయిల్ అవుతూనే ఉండేవాడిని తీసుకువచ్చి యువగళం పాదయాత్రకి పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. అతనికి మాట్లాడడం చేతకాక ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవడం లేదన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాడన్నారు. అందుకని అదే పేరు మెదులుతా ఉంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సర్టిఫికెట్టు మా అబ్బాయి తెచ్చుకోలేదా అని అంటావు. ఎట్లా తెచ్చుకున్నారో లోకం అంతా తెలుసు. ఎవరు 60 కోట్లు కడితే ఆ సర్టిఫికెట్ వచ్చిందో. ఇక్కడ 7వ క్లాస్ నుంచి ఫెయిల్ అవుతూనే ఉంటే అంతకుముందు అసలు ఇంకేమీ లేదనుకోండి. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వేదో పెద్ద గొప్ప ఉద్ధారకుళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ అతని నాయకత్వమే చాలా నడిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలగజేయటం కోసం ఒక కృత్రిమంగా అతన్ని ఏదో పాదయాత్రగా పంపించావు. వెళ్ళినప్పుడు అతను ఏ విధంగా ఒక సబ్జెక్టు మీద ఒక ట్రైనింగ్ అయ్యి చక్కగా లోకల్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీద స్పష్టంగా గత ప్రభుత్వంలో మేము ఇది మా ప్రభుత్వంలో ఇది చేశాము, ప్రజెంట్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంది చేయలేకపోతుందని హుందాగా అతను మాట్లాడటం నేర్చుకొని ఉంటే కనీసం కొంతవరకన్నా అతనిలో పనికొచ్చే లక్షణాలు ఉన్నాయని ప్రజలు రిసీవ్ చేసుకునేవాళ్ళు. కానీ అసలు ఆ సబ్జెక్టు రాదు గనక ఇక తిట్టడమే మొదలు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిని తిడితే దానికి ఏదో గొప్పదో ఇది వస్తుందని చెప్పి ఓ సైకో అంటాడు, ఇంకేదో అంటాడు, పిల్లి అంటాడు, ఎలుక అంటాడు. మరి ఇవన్నీ మాట్లాడిన చేత తన క్రెడిబిలిటీ ఏ స్థాయిలో క్రిందకి సముద్రం ఒడ్డు నుండి ఇసుకలో కూరుకుపోతుందో కూడా అతనికి అర్థం కానంత అయోమయ పరిస్థితిలో అతని ఉపన్యాసాలు సాగుతూ ఉన్నాయి. అతని యాత్ర సాగుతుంది. లోకల్ ఎమ్మెల్యేని తిట్టేసి వాళ్ళు అది చేశారు ఇది చేశారు, నిజానికి అవన్నీ టీడీపీలో జరిగినటువంటివే. కానీ ఈనాడు వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు నిన్న అదే అనిల్ కుమార్ నిన్న వాళ్ళు అదే చెప్తున్నారు, ఆయన ఎంత కృషి చేసి ఇక్కడ ఇది ఆనకట్ట తీసుకొచ్చారు అని చెప్పి, ఇంకా నెక్స్ట్ కూడా దాన్ని ఏదో ఎక్స్టెండ్ ఉందని చెప్పారు. అందువల్ల ఇట్లాంటి ఒక పనులు చేసి చూపించుకొని నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. కానీ వీళ్ళు ముగ్గురు అది ఒకే వరుసలో ఉన్నారు. ఆశ్చర్యంగా అంటే తండ్రి ఏ బాటలో పోతే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారంటానికి పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరూ కూడా అదే తిట్లు ఏదో చంపుతా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.